క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రూపాయి రూపాయి పడతాయి. ఓకే, కాకపోతే మా కిచెన్ గార్డెన్ వాళ్ళకి సరిపోవు కదా, పెంచాలి కదా మీరు. అంటే ఈ సీడ్ ఫ్లవర్ రూపాయి రూపాయి పడతాయి. ఓకే, కాకపోతే బేర్ ఉంది, సర్ ఉంది, చెటి చిక్కుడు, కీర, బెండ, గోరుచిక్కుడు, దోశ. ఓకే, రెడ్ క్యాబేజీ 2 రూపాయలు, రెడ్ క్యాబేజీ కూడా 2 రూపాయలే. ఈ వీడియో కోసం మీలో చాలా మంది ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు, ఎందుకంటే నాకు వచ్చిన రిక్వెస్ట్లు కాక నాకు ఆల్రెడీ నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఏంటి అంటే, ఈ లాస్ట్ టైం ఒక్కసారి 1.5 ఇయర్ అవుతుంది అనుకుంటా దాదాపు, అప్పుడు చేసాం మనం ఈ వీడియో రూపాయి 4 అని చెప్పి పెడితే మీలో చాలామంది ఇప్పటికీ కూడా ఆ వీడియో చూసి వచ్చాము, అందులో ఆ మొక్కలు చూపించారు, ఈ మొక్కలు చూపించారని అడిగి చాలా కొనుక్కు వెళ్తున్నారని చెప్పి నాకు నర్సరీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అందుకని మళ్ళీ ఒక్కసారి, అసలు ఇప్పుడు ఏమున్నాయి, సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మీలో చాలామంది విత్తనాలు వేసుకొని వాళ్ళు ఎవరు ఉంటే హ్యాపీగా నార్లు, విత్తనాలు వేసుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా నార్లకు వెళ్ళిపోవచ్చండి. సో ఇవాళ వీడియో వచ్చేసి నార్లు, దాదాపు రూపాయి నుంచి మొదలయ్యే నార్లు. ఈ వీడియోలో చాలా రకాలు, ఎగ్జాటిక్ రకాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హలో నేస్తాలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం, నేను మీ సుజీ. అండ్ నన్ను పోయినసారి అడిగిన రిక్వెస్ట్ ఏంటి అంటే ఎక్కడ ఏంటి అని కొంచెం కన్ఫ్యూషన్ ఉంది నర్సరీకి వెళ్ళటానికి. సో ఇక్కడ ఏం చేశానంటే, ఈసారి వెళ్ళేటప్పుడే మొత్తం రూట్ అంతా కూడా మీకు క్లియర్గా ఇందులో నర్సరీకి వెళ్ళే వరకు ఎలా అనేది చూపించాను. ఇప్పుడు ఇది హైవే వచ్చేసి మనకి విజయవాడ టు ఏలూరు వెళ్ళే హైవే అన్నమాట. హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత మీకు ఇట్లాగ బొమ్మలూరు అని ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వీడియోలో మనకి రైట్ సైడ్లో బోర్డు కనిపించింది కదా, సో అట్లా బొమ్మలూరు అంటే ఇక్కడ మనం డైవర్షన్ తీసుకోవాలి. బొమ్మలూరుకి చూస్తున్నారు కదా, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ మనం డైవర్షన్ అయితే తీసుకుని కింద నుంచి మనం కనుక వెళ్తే హైవేకి రైట్ సైడ్లో మనకి నర్సరీ అయితే ఉంటుందండి, రవి నర్సరీ అని చెప్పి. ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీరు అదే డైరెక్షన్. అండ్ ఇది నేను చూపించేది మీకు అర్థమైంది కదా, విజయవాడ టువర్డ్స్ ఏలూరు వెళ్తున్నాం మనం, ఆ రోడ్ అన్నమాట. హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత మనకి బొమ్మలూరు అని ఉంటుంది. కొంతమందికి ఐడియా రాలేదు, మళ్ళీ నర్సరీ వాళ్ళకి కాల్ చేశారంటే అడ్రస్ కోసం. సో అందుకని నేను వివరంగా అయితే చూపిస్తున్నాను, ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్కి టర్నింగ్ తీసుకుంటాము. రైట్ సైడ్కి టర్నింగ్ తీసుకుని వెళ్ళిన తర్వాత మనకి అక్కడ బొమ్మలూరు రవి నర్సరీ అయితే ఉంటుందండి. సో అడ్రస్ అంతా అయితే క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమము ఇక్కడ వాళ్ళ బోర్డును పక్కన బోర్డు మీద నెంబర్స్ కూడా ఉన్నాయండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, టొమాటో, మిర్చి, వంగ, బంతి, ఈ అండ్ మునగ ఇట్లాంటివి కొంచెం రెగ్యులర్గానే ఉంటాయి. మిగతా కిచెన్ గార్డెన్కి సంబంధించిన నార్లు మాత్రం సీజనల్ వైజ్గా వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. అండ్ ఎప్పటికప్పుడు అందరూ వచ్చి పట్టుకెళ్ళటం అయిపోతూ ఉంటాయి. సో బెటర్ మీరు ఒక్కసారి వెళ్ళే ముందు నేను ఇక్కడ బోర్డు మీద చూపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకుని వెళ్ళండి. ఈ వీడియో జులై 14 సండే నేను రికార్డ్ చేశాను. సో దాన్ని బట్టి ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో మీకు ఐడియా వస్తుంది. ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర కిచెన్ గార్డెన్ వాళ్ళకి చెప్పు. బేర్ ఉంది, సొర ఉంది, చెటి చిక్కుడు, కీర, బెండ, గోరుచిక్కుడు, దోశ, చెర్రీ టమాటా, బ్రొకోలి, రెడ్ క్యాబేజీ, పొట్ల, వంగ, మిర్చి, టమాటా ఉంది ప్రస్తుతానికి. మొత్తం ఒక 10-15 రకాలు కిచెన్ గార్డెన్ వాళ్ళకి అయితే ఇస్తున్నారు. ఇస్తాము. ఓకే, ఇప్పుడు రెడీగా అయితే మనకి బీర, బెండ ఉంది, బీర ఉంది, బెండ ఉంది, సొర ఉంది, కాకర ఉంది, పొట్ల ఉంది. పొట్ల ఇవి రెడీ టు టేక్, ఇంత తీసుకెళ్ళిపోవచ్చు. వచ్చి దొండ కూడా ఉన్నాయి, దొండ మొక్కలు కూడా వచ్చినాయి, అవి చూపిద్దాం. అంటున్నాయిగా దొండ 5 రూపాయలు, ములగ 10 రూపాయలు, ములగ కూడా ఉంది. అవి చూపించినప్పుడు చెప్దాం రేట్లు. ఇప్పుడు ఇది బెండ ఎంత రేటు? బెండ రూపాయి. ఇది బీర 5 రూపాయలు. బీర 5 రూపాయలు. సొర ఎంత? 2 రూపాయలు. సొర 2 రూపాయలు. కీరదోశ 5 రూపాయలు. కీరదోశదా? ఓకే, అది 5 రూపాయలు. చెట్టుచిక్కుడు 2 రూపాయలు. చెట్టుచిక్కుడు 2 రూపాయలు. గోరుచిక్కుడు 1 రూపాయి. అక్కడ పొట్ల, అది పొట్ల ఎంత? పొట్ల 5 రూపాయలు. పొట్ల 5 రూపాయలు. అంటే కంపెనీ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు అది ఏది, ఆకుపచ్చదా తెల్లదోసదా పొట్ల? పిచ్చుకి పొట్ల. పిచ్చుకి పొట్ల వైట్. అంటే కంపెనీ బట్టి ఒక్కోసారి రేటు పెరగచ్చు తగ్గచ్చు. ఇప్పుడు ఇవేంటి? గోరుచిక్కుడు 1 రూపాయి పడుతుంది. గోరుచిక్కుళ్ళు 1 రూపాయి. ఇంకా రెడీ అవ్వాలి కదా ఇవి. ఇవి నెక్స్ట్ వీక్ అవుతాయా? రెడీ అయిన అయిపోయి. చెర్రీ టమాటా ఉంది అక్కడ. ఉన్న చెర్రీ టమాటో ఎంత? చెర్రీ టమాటో 10 రూపాయలు.
చెర్రీ టమాటా 10 రూపాయలా? ఒకటే కలర్ చెర్రీ టమాటాలో రెడ్ ఒకటే. ఇది చిక్కుడా? చెట్టు చిక్కుడు. చెట్టు చిక్కుడు ఎంత ఇవి? చెట్టు చిక్కుడు 2 రూపాయలు. చెట్టు చిక్కుడు 2 రూపాయలు. ఇవన్నీ ఇది బెండ, బెండ తీసాను. అంటే దాదాపు కిచెన్ గార్డెన్ కి సంబంధించి బెండ రూపాయితో మొదలుపెట్టి వంకాయ రూపాయి, టమాటా రూపాయి, వంకాయ రూపాయి 2 రూపాయలు, కంపెనీస్ బట్టి, కంపెనీని బట్టి రకాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 2 రూపాయల రకాలు ఉన్నాయి. రూపాయి రకాలు అయితే 15 రోజుల్లో వస్తాయి. ఓకే కదా. పది రూపాయల సింధు అవి. చెర్రీ టమాటో ఆ వెనకాల ఏంటి సింధు అవి? వంగ. రూపాయి రకమా? ఏదైనా కాపు బాగానే వస్తుందిగా. తెగుళ్ళు తట్టుకునే రకాలు బట్టి, కంపెనీ బట్టి. ఇప్పుడు 2 రూపాయలు అయితే తెగుళ్ళు తట్టుకుంటది ఎక్కువ. కొంచెం వైరస్ తట్టుకునే రకాలు కొన్ని. ఓకే. నారుగా పెంచి కవర్లోకి మారుస్తాం. దీన్ని మళ్ళీ కవర్లో మారుస్తాం. రెడ్ లేడీయా? రెడ్ రాయిల్. రెడ్ రాయిల్. ఓకే. ఎన్ని మంత్స్ కి మనకి ఇది కాపు వస్తుంది? 6 మంత్స్. ఎంత పడుతుంది? ఇది మామూలుగా కిచెన్ గార్డెన్ అయితే 25 రూపాయలు పడుతుంది. 25 రూపాయలు. రైతు వారీగా అయితే ఇవి కంపెనీ బట్టండి. 18 రూపాయలు ఒకటి పడుతుంది, 16 రూపాయలు ఒకటి పడుతుంది. ఇప్పుడు ఇంత చిన్నదైతే మీరు ఇవ్వరు? ఇదైతే ఇవ్వండి. మొత్తం పెంచి కొంచెం ఒక 6 ఇంచెస్ హైట్ పెరుగుద్దా. అంత పెరిగాక ఇస్తారు 25 రూపీస్. 6 మంత్స్లో మనకి కొన్ని పెద్ద సైజు డ్రమ్లో పెట్టేసుకోవచ్చా? జెర్సీ 56 అని తెల్లమిర్చి, మామూలు పచ్చిమిర్చి, మనకి కూర మిర్చి. ఎంత పడుతుంది? 2 రూపాయలు మొక్క. ఇది 2 రూపాయలు. కిచెన్ గార్డెనింగ్ వాళ్ళకి ఇది బంగారం. ఇది బంగారం వెరైటీ. గ్రీన్ వచ్చింది, ఇది 2 రూపాయలు కిచెన్ గార్డెన్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది వైరస్ తట్టుకుంటుంది అంటే? రెండు తట్టుకునే రకాలే. రైతు రేట్ అయితే 1.5 రూపాయలు పడుతుంది. ఇది రైతుకి 1.5 రూపాయలు. 100లో అయితే. ఇప్పుడు రైతులకు మీరు పంపించడానికి కుదురుతుందా ఏదైనా ట్రాన్స్పోర్ట్? రైతుకి బస్కి వేస్తాం. బస్కి వేస్తారు కానీ కిచెన్ గార్డెన్ వాళ్ళకి కూడా పంపించవచ్చు కదా. ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. ఇది బ్రోకోలి 2 రూపాయలు పడుతుంది మొక్క వచ్చి. ఓకే. రెడ్ క్యాబేజీ 2 రూపాయలు. రెడ్ క్యాబేజీ కూడా 2 రూపాయలే. క్యాబేజీ రూపాయి, క్యాలీఫ్లవర్ రూపాయి. అది మామూలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ 1 రూపాయి పడతాయి. ఓకే. కాకపోతే కొద్ది కొద్దిగా వేసారు మరి, మా కిచెన్ గార్డెన్ వాళ్ళకి సరిపోవు కదా, పెంచాలి కదా మీరు. అంటే ఈ సీడ్ దొరకలేదు, తక్కువే దొరికింది, పెట్టాం ప్రస్తుతానికి అయితే. ఓకే. సీడ్ బట్టి మాకు సీడ్ దొరికింది అని బట్టి పెట్టాం. సీజన్ స్టార్ట్ అవ్వలేదు కానీ తక్కువ తక్కువ తక్కువ. ఇప్పుడు రేపు శీతాకాలం వచ్చే టైంకి పెంచాలి మీరు ఇవి. ఇది 1 రూపాయ రకం వంగ నిర్మల. ఇది 1 రూపాయ రకమా వంగ? అంటే వైలెట్దే, పర్పుల్ వంగేగా. ఇది కొంచెం సైజు బార్ వచ్చింది. ఇది మరి తెగుళ్ళని తట్టుకునేది ఇది? ఇదే గ్యారంటీ చెప్పలేము. చెప్పరు. ఏరియాని బట్టి. ఏరియాని బట్టి ఉంటుంది, అదొక వాతావరణాన్ని బట్టి. అదే. ఇది ఏంటిది? ఇది జెర్సీ 56 అండి. 2 రూపాయలే కదా. బజ్జీ మిర్చి ఉంటుంది. బజ్జీ మిర్చా? ఇది ఎంత సింధు? 2 రూపాయలు. 2 రూపాయలు. రైతు వారికి అయితే 1.5 రూపాయలకి ఇస్తారు. కిచెన్ గార్డెన్ కి 2 రూపాయలు. ఈ పక్కన వంకాయ ఇది వెరైటీ 2 రూపాయల రకం. విజేత 2 రూపాయల రకం. వైలెట్ పొడుగు అంతేగా. ఏది ఇది? అంటే గ్రీన్ కలర్ ది. ఇది ఎంత సింధు? ఇది 1 రూపాయ. ఇది 1 రూపాయ. ఓకే. ఇంక ఇక్కడ వెరైటీస్ అయిపోయినాయా? ఇవి అన్ని లూజ్ మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారా? కాకర. కాకర ఎంత అన్నావు సింధు? కాకర మర్చిపోయాను నేనే. 5 రూపాయలు చెప్పావు కదా. ఈ చిక్కుడు వెరైటీ అనుకుంటా, చెట్టు చిక్కుడు. బేర్లు ఇక్కడ ఏది పొట్ల? ఇదా పొట్ల 1 రూపాయి అన్నావా? 5 రూపాయలు అంటే కంపెనీ బట్టి 7.5 అట్లా పడవచ్చు. ఇది బీర కూడా 5 రూపాయలే చెప్పావు. ఈ టమాటో 2 రూపీస్. 2 రూపాయలా? అంటే ఇప్పుడు ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి. తీగ ఇది పాకే రకం. పాకే రకం. దాంట్లో 1 రూపాయ రకం ఉంది. అది పాకదే, మామూలుగా ఉంటుంది. ఈ వంకాయ రకాలు ఇవి
కానీ ఆకుకూర ఇప్పుడు అట్లా నారు మీరు అమ్మటం కుదురుద్దా? నారు మన దగ్గర అంత నిల్వ ఉండదు. ఇప్పుడు ఇవి ఎంత ప్యాకెట్? ఒకటి ప్యాకెట్ 10 రూపాయలు. ఏదైనా అంతే. బీర గానీ పొట్ల గానీ కాకర ఆకుకూర గింజలు చెట్టు చిక్కుడు అన్ని ఉంటాయి కదా ఇందులో. కనకాంబరం అయితే 20 రూపాయలు పడుతుంది. కనకాంబరం 20 రూపాయలు పడుతుందా? ఆకుకూర కూడా అన్ని రకాలు ఉన్నాయి. దోసకలు మీరు దోసలు పెట్టినట్లేరు ఏంటి పాదు ఉందా? మొలకొచ్చిందా? ఎంత దోసనారు? ఎంత? ఇప్పుడు ఇది మీరు కోకోపీట్ అందులో సర్దేస్తారా? కోకోపీట్ ఫస్ట్ ఏప్రిల్ కొట్టేస్తాము. ఇలాగా ఫస్ట్ మాల్ కొట్టేసి నొక్కుతాము, దాన్ని నొక్కితే గుంటబడిన తర్వాత గింజేసి. ఇదిగో ఇప్పుడు వేసారు కదా ఇందులో. ఇదేంటది? గోర్చిక్కుడు అనుకుంటా. గింజేసి మళ్ళీ కొట్టేసరికి అలా పెడతాం. అక్కడ పెట్టేశారు. 3 రోజులకు మొలక వస్తుంది. వచ్చినవన్నీ తీసుకెళ్ళి అక్కడ నెట్లో పెట్టేసుకుంటారు. ఇవన్నీ చూడు మొలకలు కనిపిస్తున్నాయి కదా. ఎల్లో ఆరెంజ్ ఏదైనా 5 రూపాయలు. ఓకే ఇవన్నీ. ఇది పండు మిర్చా ఏంటి? తేజాలు. ఇవెంత తేజాలు? తేజాలు కంపెనీ బట్టి రకాన్ని బట్టి ఉంటాయి. 1.5 రూపాయలు, 2 రూపాయలు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకం బట్టి. ఓకే ఇప్పుడు వాళ్ళు అక్కడ మొలకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ సర్దుతున్నారా? పేరుస్తారు. బెడ్ మీద పేర్చి ఇది షీట్ వేసేస్తారా? బెడ్ మీద పేరుస్తాము. వాటరింగ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు షీట్ కప్పుతారు. నైట్ కంపల్సరీ షీట్ కప్పుతారు. ఎందుకంటే పురుగులు నైటే కాబట్టి వచ్చి వస్తే మళ్ళీ పొట్ట అది లేచిపోతుంది. ఈ పైనుంచి పడుతుందా వర్షం? షేడ్ హీట్ మెయింటైన్ చేయడం. ఇవన్నీ ఈ రోజు మొలకొచ్చినాయి. అన్నీ ఇక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఇది బాగా కాస్తుందా? అదేంటి ఆకు వేరే కలర్ లో ఉంది. ఏం లేదు అంతేనా? పురుగు అంతే కదా. మునగ 10 రూపాయలు. బొప్పాయి కూడా ఇలాంటి కవర్ లోనే మార్చుతాం. 5 రూపాయలు పడుతుంది మునగ. ఇది 10 రూపాయలు. 10 రూపాయలు చిన్న తక్కువ హైట్ లోనే కాస్తుంది. ఇందాక మనం బొప్పాయి అనుకున్నాం, అది ఇట్లా మారుస్తారు. ఇది ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఇవి ఇది కలిసిపోద్ది అనమాట భూమిలోకి. అయితే ఎయిర్ కూడా బయటకు వస్తుంది. మరి ఇప్పుడు మీ దగ్గర కొన్ని రోజులు పెరిగాక వేరు బయటకు వస్తే మీకు ఇబ్బందిగా స్ప్రెడ్ అవుద్ది కింద. ఇట్లా మీ షీట్ మీద కూడా ఎయిర్ స్ప్రెడ్ అవుద్ది. తెగదు తీసినప్పుడు వచ్చేసిద్దా? ఇలా బయటకు వస్తుంది. అదే ఈ బ్యాగ్స్ కొత్తగా చూస్తున్నాను నేను. బ్లాక్ అంటే ఇవి భూమికి దొండ పాదులు. ఈ పెన్సిల్ దొండేనా సింధు? పెన్సిల్ దొండే అండి. 25 రూపాయలు పడుతుంది. 25 రూపాయలు. ఓకే రైతు వారీగా అయితే ఎట్లా పడుతుంది? ఇది రైతు వారిగా మేము సప్లై చేయలేము. కడియం నుంచి తెప్పిస్తాం. కావాలంటే 5 రూపాయలు అటు ఇటుగా చూసిస్తాం. చూసిస్తారు రైతు వారిగా అయితే. ఇప్పుడు కిచెన్ గార్డెన్ వాళ్ళకి 25 రూపీస్. అండ్ అదండి ఇవాళ వీడియో. అయితే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. అండ్ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే ప్రైజెస్ ఏమో మీకు ఐడియా వస్తాయని చెప్పి నేను వెళ్ళిన చోట ప్రతి చోట ప్రైజింగ్ అనేది కనుక్కొని మీకు చెప్తూ ఉంటాను. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఏ నర్సరీ ప్రైజింగ్ అయినా సరే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ప్రైస్ తప్పితే తర్వాత మనం ఏ 6 మంత్స్కో 1 ఇయర్కో వెళ్ళి సేమ్ రేట్లు అయితే ఉండవండి. సో అదొక్కటి గమనించండి. వాళ్ళు ఆ రోజుకి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టి అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర వీటితో పాటు ఇంకా ఫ్లవరింగ్ సెక్షన్ అండ్ ఫ్రూటింగ్ సెక్షన్ కూడా యాడ్ ఆన్ చేశారు. సో అది కూడా వీడియో అయితే తీశాను. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లేదు అనుకుంటే ఈ నర్సరీ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. కిచెన్ గార్డెన్ కానీ లేకపోతే టెర్రస్ గార్డెన్ కానీ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ కూడా నార్లు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెజిటబుల్ నార్లు. చాలా మందికి సీడ్స్ వేసుకునే టైం ఉండదు. అలాగే కొంతమందికి సీడ్స్ వేస్తుంటే జర్మినేషన్ అవ్వట్లేదు అనే కంప్లైంట్ ఉంటుంది. అన్నీ ఒక చోట దొరకవు. వీళ్ళ దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, సీడ్స్ ఉంటాయి నార్లు ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉన్నారో అందరికీ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తం మీ ముందు ఉంటుంది.